హలో అండి, ఐఎమ్ డాక్టర్ జలగం కావ్యారావు, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వరంగల్. సో ఇవాళ ఈ వీడియోలో నేను మీకు ఐయుఐ ఎలా చేస్తామో, అసలు ఐయుఐ శాంపుల్ కలెక్షన్ రూమ్ ఎలా ఉంటుంది, అండ్ ల్యాబ్లోకి వచ్చాక శాంపుల్ ఏ విధంగా ప్రాసెస్ చేస్తాం మనము అనేది నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ అవర్ ఆండ్రాలజీ ల్యాబ్ అండ్ విచ్ హ్యాస్ ఆల్ ది ఇంక్యుబేటర్స్ అండ్ మైక్రోస్కోప్ అండ్ హీఈస్ అవర్ ఆండ్రాలజిస్ట్. సో మనకి ఏంటనంటే మెయిన్గా ఐయుఐ ప్రిపరేషన్కి ఒక మంచి ఆండ్రాలజిస్ట్ కావాలి, దాన్ని బట్టి మన సక్సెస్ రేట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ రూమ్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ ఎ స్మాల్ టైనీ రూమ్ విచ్ ఇస్ కనెక్టెడ్ బోత్ టు ది సెమెన్ కలెక్షన్ రూమ్ అండ్ ఐయుఐ రూమ్. సో విచ్ హ్యాస్ అ విండో అండి. సో దిస్ ఇస్ ద శాంపుల్ కలెక్షన్ రూమ్ వేర్ ద పేషెంట్ విల్ డ్రాప్ అ శాంపుల్ హియర్ అండ్ దిస్ ఇస్ ద కంటైనర్. సో ఈ దిస్ ఇస్ ద వైడ్ మౌత్ కంటైనర్ వేర్ వీ ఆస్ ద పేషెంట్స్ టు ప్రొడ్యూస్ ద శాంపుల్ వితౌట్ ఎనీ స్పిల్లేజ్. సో వన్స్ ద శాంపుల్ ఇస్ హియర్ వాట్ వీ డూ ఇస్ మేము ఇందులో పెడతాం ఈ శాంపుల్ని లిక్విఫాక్షన్ కోసము. అండ్ ఇందులో నుంచి మనకి లిక్విఫాక్షన్ టైం తర్వాత ఆండ్రాలజిస్ట్ విల్ టేక్ ఓవర్ ద శాంపుల్ అండ్ ఎగ్జామిన్ చేస్తారు. సో మనకి ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏంటంటే ఈ మైక్రోస్కోప్లో మనకి మనం చూసేటప్పుడు స్పర్మ్ కౌంట్స్ ఎలా ఉన్నాయి అండ్ మోటిలిటీ ఎలా ఉంది, మార్ఫాలజీ ఎలా ఉంది అనేది ఫస్ట్ బేసిక్ ప్రిలిమినరీ టెస్ట్ అనమాట. అంటే మనం వెదర్ టు ప్రొసీడ్ ఫర్ అన్ ఐయుఐ ఆర్ షుడ్ బి స్టాప్ అనేది కూడా మనకి బేసిక్ స్టెప్లో తెలిసిపోతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి ముందు చేసిన అనాలిసిస్లో కౌంట్ ఒకలాగా ఉండొచ్చు, కొన్ని సందర్భాలలో కౌంట్ బాగా తక్కువ ఉండొచ్చు. నార్మల్ స్పర్మ్ కౌంట్ అనేది 15 మిలియన్స్ అండ్ అబౌవ్ అండ్ మోటిలిటీ అనేది 32% అండ్ అబౌవ్ ఉంటుంది. అలాగే మార్ఫాలజీ కూడా మినిమమ్ 3-4% మార్ఫాలజీ దగ్గర మనం ఐయుఐస్ని ఎక్స్పెక్ట్ చేస్తాం శాంపుల్స్ని. సో వన్స్ దిస్ sample is analyzed for the sperm count and motility, again we centrifuge the sample. సో సెంట్రిఫ్యుగేషన్ తర్వాత మేము శాంపుల్ ఫైనల్ పెల్లెట్ని వాష్ చేసి మనం ఆ ఫైనల్ పెల్లెట్ 0.5-1 ml ఉంటుంది. సో ఆ ఫైనల్ పెల్లెట్ని కూడా కంటిన్యూస్గా అంటే వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ మనకి అదే శాంపుల్ డైరెక్ట్గా ఐయుఐ రూమ్లోకి వెళ్ళిపోతుంది. పేషెంట్ విల్ బీ రెడీ దేర్ బిఫోర్ వీ డూ అన్ ఐయుఐ. వీ డూ అ డెఫినెట్ ఐడి చెక్ ఫర్ ద పేషెంట్ విచ్ ఇస్ పేషెంట్ ఐడి నంబర్ అండ్ ఆ పేషెంట్ నేమ్ విత్ హస్బెండ్ నేమ్. That is making sure that the samples are not mixed, which is the most important thing to make the patient confident also. So in short, manaku IUI anedi chaala simple process andi. Collection daggar nunchi IUI varaki maximum 45 minutes to 1 hour aipothundi and patient will rest for half an hour at least and then they will leave. And patient ki beta hcg kosam ante urine pregnancy test kosam dates istamo. We give her a progesterone support for 14 days and we expect them to conceive. That is how we do.